भद्राद्री कोत्तगूडेम जिल्ला टेकुलपल्लिलो दारुण हत्यकु गुरैन साफ्ट्वेर इंजनीर अशोक कुमार केसुलो कोत्त ट्विस्ट వెలుగులోకి వస్తోంది. నిందితుడు ప్రేమ్ కుమార్ సోదరి ఆడియో రికార్డ్ వైరల్ గా మారింది. తనకు అశోక్ మధ్య ప్రేమ వ్యవహారం అంటగట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో తనను ఎందుకు లాగారని స్థానిక ఎస్ఐని ప్రశ్నించారు. తన సోదరుడు ఆరోపణ చేస్తే తనను ముందుగా ఎందుకు విచారించలేదని అశోక్ తండ్రి బాలాజీతో పాటు ఎస్ఐతో ఫోన్ లో మాట్లాడింది. చంపిండు అని ఒప్పుకున్నాడు సార్. ఒప్పుకుని నేనే చంపినా, నేను ఇక్కడ పొడిచినా అక్కడ చేసినా అని మొత్తం అతను జరిగింది చెప్పిండు సార్. మరి లాస్ట్ కి నా మీద నిన్న ఆఫ్టర్నూన్ వరకు అతనే చంపినా అతనే ఉండ అతనే చంపిండు అని నిన్నటి వరకు అదే ఉన్నారు సార్. ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చి రాగానే ఆ న్యూస్ చూడగానే నా పేరు మీద వచ్చింది సార్. మరి సార్ నేను ఆ అన్నయ్యని కలిసింది లేదు, మాట్లాడింది లేదు. మా రోడ్డు మీద ఇల్లు కాబట్టి మేము షాప్ మా షాప్ హోటల్ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్లేది వచ్చేది చూస్తూ ఉంటాం గాని సార్ మేము అసలు అన్నతో మాట్లాడింది లేదు. నేను పెదనాన్న అని మాట్లాడతా, అలాంటి అన్నతో సంబంధం నేను అసలు ఎలా పెట్టుకున్నా అని ఎలా చెప్పినో నాకు అర్థం కావట్లేదు సార్. అసలు అతను తప్పు చేసినని అతను చంపినా ఏం లేదు సార్, లేదంటే బయట వదిలేని మేమన్నా చంపేస్తాం. ఓకే ఓకే అమ్మా. ఇప్పుడు మన మీ సరోజ ఎంపీడీసీ ఏమైతారు మీకు? అత్తయ్య సార్. అత్తయ్య అయితా? వాడి ఆధార్ కార్డు ఒకటి కావాలి. ఎవరిది సార్? మీ తమ్ముంది. మా తమ్ముడిదా సార్? సరే సార్. ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంటది? ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ ఇస్తారు. మహేందర్ చెప్పండి, అటు ఎస్ఐతోను తండ్రితో కూడా మాట్లాడింది యువతి. సో ఏం చెప్తున్నారు పోలీసులు, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? అరే టేక్లోపల్లిలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అశోక్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు సంబంధించి కూడా పోలీసులు 2 రోజుల క్రితం చెక్ పెట్టి కూడా ఇందులో నిందితుడు అంటే అదుపులో తీసుకున్న నిందితుడు కూడా చనిపోయిన వ్యక్తి అశోక్ తో కూడా వారి మా అక్కకు సంబంధం ఉంది, పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం వల్ల చంపానని కూడా వాగ్మూలం ఇచ్చారని కూడా పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులతో పాటుగా ఈ ఆరోపణలకు సంబంధించి చేసిన అమ్మాయి ఇప్పుడు నిందితుడు ఉన్నట్టు ప్రేమ్ కుమార్ సోదరి కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ప్రమేయం లేని తన పేరు ఎలా తీసుకొస్తారు, కనీసం తనతో సంప్రదించకుండా పోలీసులు ఎలా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని కూడా సోదరి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించిన ఆడియో రికార్డు కూడా మనం చూడొచ్చు. చనిపోయిన హత్య గురైన అశోక్ కు సంబంధించిన తండ్రితో పాటుగా ఎస్ఐతో మాట్లాడిన ఆడియో రికార్డు కూడా ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఆ ఆడియో రికార్డులు కూడా చాలా స్పష్టంగా చెప్పుకొచ్చింది. తనకు అన్నయ్య వారుతున్న అశోక్ ని ఇలా తనకు ముడిపెట్టాడు ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు అశోక్ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఈ విచారణ తీరుపై కూడా వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కావాలనే ఈ కేసును తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ కేసులో కేవలం ఒక ప్రేమ్ కుమార్ మాత్రం అర్థం కాదు, దీని వెనుక చాలా మంది అర్థం ఉంది. దీన్ని పోలీసులు ఆ నిందితులను వెనకాల ఉన్న నిందితులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇష్యూ అనేది మరింత చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆడియో రికార్డు లో సోదరి అంటే ప్రేమ్ కుమార్ సంబంధించిన సోదరి చెప్పిన నేపథ్యంలో ఈ కేసు సంబంధించి కూడా పోలీసులకు కొద్దిగా సవాలుగా మారనే కాకుండా వారికి కూడా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారు ఇంటాగేషన్ చేయండి, ఎలా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారన్నది కూడా ఒక వాదన వినిపిస్తుంది. దీంతో ఈ కేసును కూడా మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇటు గిరిజన సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి ఓకే మహేందర్.